నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరే. అమరావతి ఎంట్రీ కన్నా ముందే మోదీ గారు ఏపీకి అయితే ఒక శుభవార్త చెప్పారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీకి ముందే ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మోదీ గారు అమరావతి కాకముందే మనకి మోదీ గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా? అసలు ఒకవేళ అది వాస్తవం అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి సార్? మామూలుగానే అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టుగానే డివల్యూషన్ ఫండ్స్ రిలీజ్ చేశారు. ఏది ఈ 32%, మామూలుగా 42% వస్తుంది అన్ని రాష్ట్రాలకి డివల్యూషన్ ఫండ్స్ వాళ్ళు ఆ ట్యాక్స్ల నుంచి కేంద్రానికి వెళ్తాయి. కేంద్రమేమో వీళ్ళకి గ్రాంట్స్ ఇస్తున్న దీంట్లో ఈ డివల్యూషన్ ఫండ్స్ ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ అన్నమాట. కొద్దిగా పాత ఎరియర్స్ లేకపోతే రాబోయే కూడా కలిపి మీకు ఒకేసారి ఒక 5,600 కోట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ అయ్యాయి. కాబట్టి డోకా లేదు. ఏది జీతాలకి డోకా లేదు. నెక్స్ట్ పింఛన్లకి డోకా లేదు. కొత్త ప్రభుత్వానికి కావలసినటువంటి ఆర్థిక వెసులుబాటు కేంద్రం కల్పించింది. కుషన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం తుడిచేశాడు. ఏది దిగిపోతూ కూడా తేవాల్సిన నప్పులు తెచ్చేశాడు. ఆఖరి నిమిషంలో కూడా అప్పులే అప్పులుగా మనం చూసాము. కాంట్రాక్టర్లకి బిల్లులు చేయడం, ఏది ఒకసారి ఒక 7,000 కోట్లు తెప్పిస్తే 7,000 కోట్లు కాంట్రాక్టర్లకి పాత పెండింగ్ బకాయిలు అంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారు కాబట్టి నీకు రిలీజ్ చేసిన పరిస్థితుల్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 1వ తారీఖు జీతాలు పడి ఎరుగరు ఉద్యోగస్తులు, 1వ తారీఖు పెన్షన్ వచ్చి ఎరుగరు ఎవరు పెన్షనీర్లు. ఇప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 1వ తారీఖు జీతాలు వస్తాయా? రైట్. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం రాబోయే 1వ తారీఖు వస్తుందన్నటువంటి విశ్వాసం మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే సార్, ఈసారి ఎవరైతే పెన్షనర్స్ మీరు చెప్పినట్టు గతంలో చెప్పారు ఏప్రిల్ మే జూన్ది కూడా 3,000 కలిపి ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా ఇస్తున్నట్టు కూడా చెప్పారు. అండ్ టిట్కో ఇల్లు కూడా గురించి కూడా ఏదైతే 9 లక్షల ఇల్లు కట్టేసి ఉన్నాయి అవి వాళ్ళ యజమానులకి 5 సంవత్సరాలు ఒక ఇల్లును కూడా కేటాయించలేదు. ఆ ఇల్లును కూడా కేటాయిస్తున్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఇళ్ళే ఏవైతే ఉన్నాయో అవి కూడా కేంద్రం నుంచి అలా అడిగే పరిస్థితి ఉందని కూడా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకో 20 లక్షల ఇల్లు వరకు కూడా తీసుకొచ్చే అవకాశం, ఏపీకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ సాధ్యమవుతాయి అంటారా సార్? ఇంత తొందరగానే మరి ఇన్ని ఈ 5 సంవత్సరాలు కాని పనులు ఇప్పుడు ఈ ఇంత తక్కువ టైంలో అయ్యే అవకాశం ఉందంటారా? విపత్తుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సంవత్సరానికి ఒక విపత్తు వస్తుంది. ఏది తుఫాన్ల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక విపత్తుగా మారటం మొదటిసారి చూసాం. ఏది ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో వచ్చిన విపత్తులన్నీ ఒక ఎత్తు. దివిసీమ తుఫాను కావచ్చు, లేకపోతే 1996 రాజమండ్రి కోనసీమ తుఫాను కావచ్చు, ఆ తర్వాత మొన్న లేటెస్ట్గా వచ్చిన హుద్హుద్ తిత్లీ తుఫాన్లు కావచ్చు, ఇవన్నీ చేసిన విధ్వంసం నష్టం ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన నష్టం ఒక ఎత్తు. రాష్ట్ర విభజన చేసినటువంటి నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ. ఎందుకంటే విభజన వల్ల రాష్ట్రం 16,000 కోట్ల లోట్లో కూరుకుపోయింది. రైట్. కానీ జగన్ చేసినటువంటి నష్టం వల్ల దానికి మరి 5-6 రెట్ల లోట్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆర్థిక లోటు ఎంత ఉందో తెలియని పరిస్థితి. 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఏది ఆంధ్రప్రదేశ్, నీకు ఏడాదికి దగ్గర 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన పరిస్థితి. అంటే జగన్ 5 ఏళ్లలోనే 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు అన్నమాట. జగన్ సంక్షేమ పథకాలకైనా సార్ లేకపోతే ఇంకా అభివృద్ధి చేశారంటారా? తెచ్చినట్టు అయిపోయాయి. ఏది ఇప్పుడు తెచ్చినట్టుగా ఆయన బటన్లు నొక్కానంటాడు. బటన్లు ఎన్ని నొక్కాడు? మహా నొక్కితే 130 బటన్లు అని చెప్తాడు. ఆయనే చెప్తున్నాడు కదా 2,40,000 కోట్లు మీ ఖాతాల్లో వేశానన్నాడు. మరి తెచ్చిన 10 లక్షల కోట్లలో ఈ 2.5 లక్షల కోట్లు తీసేస్తే మిగతా 7.5 లక్షల కోట్లు ఏమయ్యాయి?
ఈ 7.5 లక్షల కోట్లతో నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు ఏంటి? ఈ 7.5 లక్షల కోట్లలో నువ్వు జీతాలకు ఎంత ఇచ్చుంటావు? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి వాటికి ఆల్రెడీ కేంద్రం ఇస్తుంది. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. పన్నులు కడుతున్నారు. ఒకవైపేమో బాధుడే బాధుడు. ఏది, కరెంటు ఛార్జీలే 9 సార్లు పెంచాడు. నీకు కరెంటు ఛార్జీల భారమే దగ్గర దగ్గర 50,000 కోట్లు. అంటే ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన పరిస్థితి. నీకు ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీల భారమే 5,000 కోట్ల పైన ఉంది. చెత్త పన్ను కూడా వేశాడు కదా. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రినో ఏదో ఆయన పాత్రుడు ఏదో పదం కూడా వాడుతుంటాడు. గమ్మత్తు ఏంటంటే ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం రేపు చేస్తాడనగా ఇప్పటికే అన్ని నీకు శుభశకునాలు, ఇప్పటికే అన్ని చక్కదిద్దే పనులు నడుస్తున్నాయి. అంటే శుభ్రం చేయటం బిగించేశారు, కసు ఊడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలన్నంతా ఎత్తిపోసే పనిలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే మంత్రులు, ఏర్పడబోయే మంత్రివర్గం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే శుభ్రం చేసే పనుల్లో పడ్డారు. ఏది, ఒకవైపు అమరావతి మనం చూసాం, మొత్తం దగదగ ఏది కళ్ళ కాంతులు వచ్చేసాయి. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందే మొత్తం లైట్లు మార్చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం దగదగలాడుతోంది. ముళ్ళ కంపలు నరికేశారు. నీకు దగ్గర దగ్గర 25 ప్రాంతాల్లో 650 ఎకరాల్లో నీకు మొత్తం ముళ్ళ కంపలన్నీ నరికేసి అంత క్లీన్ చేస్తున్నారు. ఎక్కడైతే ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారో ఉద్దండరాయనపాలెం, దాన్ని మొత్తం నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదంతా కళాకాంతి వచ్చేసింది. అక్కడే కాదు, రాష్ట్రం మొత్తం వీధి దీపాలన్నీ కూడా మిరుమిట్లు గొలుపుతున్నాయి. రాష్ట్రం మొత్తం పారిశుద్ధ్యం చక్కదిద్దుతున్నారు. చెత్త పన్ను కూడా ఎత్తేశారు. ఏది, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్త పన్ను కూడా ఎత్తేసిన దీంట్లో ఇక అన్ని మంచి రోజులే, జరగబోయేదంతా ఆంధ్రప్రదేశ్ కి శుభమే అనేటట్లుగా అటు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు చెప్పింది డివల్యూషన్ ఫండ్స్ ఎంత వచ్చాయి, 5,600 కోట్లు ముందే వచ్చేసాయంటే ఇక ఆర్థికంగా పూర్తి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ కి దొరుకుతుంది. ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక మళ్ళా పునాదుల నుంచి నిర్మాణం ప్రారంభం అవ్వాలి. ఏది, రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయబోయే కొన్ని సంతకాలు ఉన్నాయి. ఆ సంతకాలు ఆయన 3 సంతకాలు చేస్తాడా, 5 ఫైళ్ళ మీద సంతకాలు చేస్తాడో చూడాలి. మెగా డిఎస్సీ మీద ఒక సంతకం పెడతారు. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద ఒక సంతకం చేస్తారు. ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి మెడకు ఉరితాడైందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం మీద నుంచి గుంజి కింద పడేసిందో, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు మీద 2వ సంతకం చేయబోతున్నాడు. రైతులు, స్థలం యజమానులు, ఇంటి యజమానులు అందరూ ఊపిరి తీసుకునే నిర్ణయం ఏంటి, భయపడిపోయారు. ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడగానే, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడగానే మన పొలాలన్నీ ఆయన ఎక్కడ ఎత్తుకుపోతాడా అన్న భయం పుట్టింది. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక రద్దు అయితే ఊపిరి తీసుకున్నట్లే. అదే కాదు, ఇప్పుడు మెగా డిఎస్సి దగా డిఎస్సి చేశాడని శర్మలే తిట్టింది. జాబ్ క్యాలెండర్లు, సాక్షి క్యాలెండర్ ప్రతి ఏడు ఇస్తున్నావు కానీ జాబ్ క్యాలెండర్ లేకుండా చేశారు. ఇలా యువత మరి ఎంప్లాయ్మెంట్ ఆ సమస్య కూడా తీరిపోయే అవకాశం ఉంది. దాంతో పాటుగా పింఛన్లు ఫస్ట్ తారీఖు పడే అవకాశం ఉంది. అండ్ ఈ పింఛన్లు 7,000 ఈ మంత్ ఇస్తా అని చెప్పారు. మొత్తానికి అయితే ఖచ్చితంగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. అండ్ దివ్యాంగులకి కూడా సార్ ఏంటంటే ఎవరెవరికి ఏ సమస్య ఉంది కూడా దాన్ని సర్వే కూడా చేస్తున్నారు. అంటే ఎవరెవరు అంటే ఎంత శాతం దివ్యాంగ అంటే అంగవైకల్యం ఎంత శాతం ఉందో అనేది కూడా చూసి దాని ప్రకారం ఇస్తా అంటే 15,000 ఎంతవరకు ఇవ్వచ్చు, 10,000 ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, దాని మీద కూడా రేపు సంతకం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు తెలంగాణకు వెళ్ళి తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఆ ఫైల్ అదంతా కూడా అధ్యయనం చేసి ఎంత అవుతుంది ఏంటి, 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కనుక రీఇంబర్స్ చేస్తే ఆర్టీసీ 0 టికెట్ ఇస్తుందనే దానిపైన మరి రేపు సంతకం కూడా దాని మీద కూడా ఉంటుందా? 3 సంతకాలు పెడతారా, 5 సంతకాలు పెడతారా? అటు ఆంధ్రప్రదేశ్కి అటు ఆర్థిక
కష్టాలు కడతీరుతాయి, ఇటు అభివృద్ధి పనులు స్పీడప్ అవుతున్నాయి. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ మనం చూసాం, ఆ రోడ్లు గీడ్లు బాగు చేయడం, లైట్లు వెలగటం, ఇటు అభివృద్ధి. మరోవైపు పింఛన్లు పెంచటం, ఏది నెలకి 4,000 మొదటి నెల 7,000 వస్తుంది, నెక్స్ట్ నువ్వు అన్నట్టు దివ్యాంగుల పింఛన్లు కానీ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, మెగా డిఎస్సి అంటే సమ్మిళిత వృద్ధి కనపడుతుంది. సమ్మిళిత వృద్ధి అంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం, పేదరిక నిర్మూలన.